తోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి పదమూడేళ్లుగా సాగుతున్న పనులు పూర్తిగా నిలిచిపోయాయి కాల్వ పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరందే అవకాశముంది పనులు జరగకపోవడంతో కాల్వ కింద భూములకు నీరందక పంటలు పండని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు కెనాల్పై నిర్మించిన బ్రిడ్జ్లు సైతం సక్రమంగా లేవని ఆరోపిస్తున్నారు నెల్లూరు చిత్తూరు జిల్లాలకు కండలేరు వరద కాలువ నుంచి సాగునీరు అందించేందుకు సోమశిల స్వర్ణముఖి కెనాల్ పనులు రెండు వేల ఆరులో ప్రారంభించారు కానీ పదమూడేళ్లైనా పనులు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలువ పనులు పూర్తయితే లక్షా ఇరవై ఐదు పేల ఎకరాలకు సాగునీరు అందుతుంది రెండు లక్షల యాబై వేల మందికి తాగునీరు అందుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప పనులు ముందుకు సాగటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావ పనులు పూర్తి కాకపోవడంతో మా ప్రాంతాలకు సాగునీరు అందటం లేదని వర్షాలకు వచ్చిన నీరు కూడా కాలువలో నిలబడటం లేదంటున్నారు పూర్తి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలువ పని ఎత్తుకోవాలా ఈ కాలవ కింద కనీసం ఐదు ఆరు లక్షల మంది బతుకుతారు అంత మంది బతికే కాలువని అపోషం చేసి ఆ వర్షం పడ్డ ఇవి వర్షం పడ్డ నీళ్లు కూడా అంతా ఏటెళ్తా ఉన్నాయి ఎవరు దాన్ని పట్టించుకునే దిక్కులే చెరువులు కింద పైర్లు పెట్టుకోక నీళ్లు వదలక నానా తంటాలు పడతాను ఇప్పుడు వరకు నార్లు పోసుకోకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంకా నార్లు పోసి ఏం చెయ్యాలా ఈ వర్షం నీళ్లు కూడా ఏటెళ్తా ఉన్నాయి చెరువుల్లో నీళ్లు రాలా ఇప్పుడు చెరువులు వర్షాలు పడ్డ కూడా చెరవలేసి నీళ్లు రాలా సువర్ణ ముక్కు కానించి ఎంత కింద ప్రజలంతా వ్యవసాయదారులంతా బాగుపడతారు ఈ కాలువని మరంజ్ చేసి ఎమర్జెన్సీ గా వదలమని మేము ప్రార్థిస్తా ఉన్నాం రెండు వేల ఆరులో చేసి ఉంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ కాలువ చేసినట్టు వారు గేట్లు ఈ కాలువలు తిగిపోయి గందరగోళం అయిపోయి ఈ ప్రజలకి కుండే ఈ కొండ కింద ఏరియాలో ఈ కాలువల సర్వ నాశనం అయిపోయారు కాలువ చేసిన వల్ల ఆ అదే చేసిన కాలువ ఇది ఈ పక్క వచ్చి ఇక్కడ నుంచి అంగడిగిరి మచ్చూర్ జిల్లా కాడ నెల్లూరు జిల్లా ఇదంతా బాగుపడిపోద్ది కాలువ కిందంతా ఒక్క సంవత్సరం కూడా పైరు నీళ్లు రావడం కాళ్ళకి రావటం కాలువ నీళ్లు నీళ్లు పోవటమా మా పరిస్థితి అంతా సన్నకారు రైతులే ఆ రెండు నుండి మనిషికి ఒక ఎకరా అర ఎకరా ఉంటే కాలంలో లోడు కొంచెం చక్క పోయారు మూడు దుగ్గాలు ఇచ్చేసిపోయారు కాలం పోయి నట్టే రోత పట్టిపోయింది దాని దోడుగా ఇప్పుడు ఉండే రైతులు ఎవరు కాలం కూడా పూర్తిగా చేయలేకుండా కలిదల పడిపోయే మునిగిపోతున్నది ఆడ ఫ్రిడ్జ్ ఎత్తు ఎత్తుగట్టేసి తూములు పెట్టేసి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ కాలువకు రెండు వైపులా సాగు భూములు ఉన్నాయి కాలువ పై భాగంలో కురిసిన వర్షపు నీరు కింద వైపు చెరువులకు వచ్చేందుకు వంతెనలు నిర్మించారు కొన్ని వంతెనలు బాగా నిర్మించినా మరికొన్ని బ్రిడ్జిలు సక్రమంగా లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలువకు లైనింగ్ పనులు సైతం సక్రమంగా లేకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరటం లేదని రైతులు అంటున్నారు కనకంలో కాలవల్ల వల్ల తెలుగు కాళ్ళ వల్ల ఏం జరుగుతున్నది అంటే మా చెరువులో నీళ్లు పూర్తిగా నిలబడటం లేదు సైడ్ వాళ్ళు ఆపక్క ఈ పక్క కాంక్రీట్ ఇన్ వల్ల ఏం చేస్తున్నారు వచ్చిన ఆచార నీళ్ళు కూడా తెలుగు కాలు లేక మొత్తం వెళ్ళిపోతున్నాయి మా చెరువుకి ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడో సంవత్సరం ఇది పైరు పెడతాం మూడు సంవత్సరాలు మొదలుకొని పోయిన పైర్ల చెల్లు డ్రాప్స్ నీళ్ళ ఇదేదో ఈ కాలవ నీళ్ళు అటు వచ్చినాయంటే మాకు ఆ ఏడు వచ్చే నీళ్ళు కూడా మాకు వరవలేదు పూర్తిగా ఏదో ఆ చెల్లో కొద్దిగా కోపంలో నిలబడితే ఆ చెల్లిలో నీళ్లు మొత్తం తెలుగు కాలు లేక నిలిచిపోతున్నాయి ఆడొక ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు దాకా మునిగిపోయాయి కాల వల్ల ఏం ఉపయోగం ఉండదు సైడ్ వాళ్ళు ఏమైనా వేస్తే ఉపయోగం ఉండదు సార్ సైడ్ వాళ్ళు వేస్తున్నారు సైడ్ వాళ్ళు లేకపోయా లోడ్ వేసా చెరువు కంటే దాదాపుగా నాలుగు నలభై అడుగులు లోతు లోడేసి ఆ నలభై అడుగుల లోతు నిలబడుతున్నాయి చెరువు పైగా అంటే దాదాపుగా ఒక నూట యాభై అడుగులు రెండు వందల అడుగులు లోగానే ఉండాలి చెరువు దాంట్లో ఉపయోగం ఉండదు ఈ మాదిరిగా వదిలేస్తే కన్న కార్యరాత్రులకంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కానీ దీన్ని పూర్తి చేసేట్గా చేయండి సార్ కాలంలో పొలాలకి అనుకూలంగా కట్టలేదు సార్ పంట కాల రెండేసి అడుగులు చెడుగులు అడుగు ఎత్తు కట్టినందు వల్ల పంట కాలంలో నీళ్లు సరిగ్గా పోవడం లేదు భూములు రెండు మూడు ఎకరాలు నాలుగైదు ఎకరాల దాకా మునిగి ఎక్కువ అంత నీళ్లు హైట్ వచ్చి పోయిన దాకా నీళ్లు సప్లై కావట్లేదు తురుగా కాలువకు తురుగా ఆ వరవ కాలంలో కూడా మాకు మా చెరువులకి సరిగ్గా లేవు సార్ చిన్న చెరువులో నీళ్లు కూడా ఈ కాలువ కొంత సగం లాగేస్తుంది ఈ కాలువ కొను కానీ త్వరగా జరిగి పూర్తి అయితే ఏదైనా ఉపయోగకరంగా ఉంటది రైతులకి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాలకు కొన్ని ప్రాంతాల్లో అటవీ అనుమతులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయని తెలుగు గంగా ప్రాజెక్ట్ ఎస్ఈ తెలిపారు అటవీ అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు చెప్పారు మూడేళ్ళల్లో పనులు పూర్తి చేస్తామని ఎస్సీ తెలియజేశారు కాలువపై బ్రిడ్జ్లన్నీ సక్రమంగానే నిర్మించామన్నారు ఎక్కడైనా పొరపాటు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ఆయన రైతులను కోరారు సోమశిల సర్ణముఖి లింక్ కెనాలు రెండు వేల ఆరులో గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే నైంటీ సెవెన్ థౌజండ్ ఎకర్స్ ట్యాంక్స్ కింద ఉన్న ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడము ఇరవై ఆరు వేలది కొత్త ఆయికట్టు ఇవ్వడము ఈ ట్యాంక్ టోటల్గా మూడు వందల పదహారు ట్యాంకులు నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఉన్న ట్యాంక్స్ కి స్టెబిలైజేషన్ దాని మెయిన్ ఏమంటే ఆ కెనాల్ మూడు రుచిలుగా డివైడ్ చేశారు ఫిఫ్టీ సిక్స్ నుంచి ఐలాండ్ వరకు అయితే కెనాల్ సెవెంటీన్త్ ప్యాకేజీ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా డీటూర్ చేసి తర్వాత కెనాల్ ని పూర్తి చేయటకు సుమారు ఒక ఆరు నెలలు కాలం పడుతుంది ఫారెస్ట్ క్లియరెన్స్ అవన్నీ సకాలంలో వస్తే ఒక త్రీ ఇయర్స్ లో మనకు డైరెక్ట్ గా ఎస్ఎస్ఎల్సి కెనాల్ గ్రావిటీ ద్వారా మనం తీసుకుని పోవచ్చు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు కాలువల పనులు పూర్తయితే వేలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు